ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ కార్డును భగవంతుడిని పెట్టి ప్రమాణం చేసి ఈ గ్యారెంటీ ఇస్తామంటే చాలా మంది ప్రజలు నిక్షేపం పిలమన్నారు. రైతులు పంట పండించుకుంటారు, ధాన్యం పండించుకుంటారు, ధాన్యం కొనుగోలు చేస్తున్నారు చక్కగా. క్వింటాల్ 500 రూపాయలు బోనస్ ఇస్తారు, ఇచ్చిండాలు ఇవ్వరు. అదేవిధంగా ముసలోళ్లకు 300 2000 ఇచ్చిన కేసీఆర్ గారు మాకేయని 4000 ఇస్తామని చెప్పారు. ఇచ్చిండా 4000 కాదు నెల కులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇచ్చిన చెక్కులు బంగారం ఇచ్చినా అది ఇవ్వలేదు. రైతులకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇప్పుడే తెచ్చుకుని 2 లక్షల రూపాయలు నేను రాగానే ఎంబటే డిసెంబర్ 9 నాడు ఈ రుణాలు మొత్తం రద్దు చేస్తాను చేసిండా చేసిండా. అదేవిధంగా ఇంకేమన్నా మళ్ళీ డిసెంబర్ 9 అయిపోయింది మళ్ళీ ఏమంటాడు నన్ను నమ్ముండ్రు. ఆరు గ్యారెంటీలు ఒక్కడే అమలు చేసింది ఏది మా ఫాతిమ మేడం చెప్పినట్టు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ చేసింది. మళ్ళీ సీట్ బస్సులు మరి అదనంగా బస్సులు పెట్టకపోతే ఆడవాళ్ళకు బస్సులు పెట్టారు, బస్సులు తక్కువ చేస్తారు, వాళ్ళు సీట్లకు కొట్టుకుంటా ఉంటారు. ఒక్కరికి నాకు సహాయం పెట్టి తమాషా వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమి చేయడం లేదు, వాళ్ళు ఏం పని చేస్తున్నాయి అందరికి కూడా. ఆర్టీసీ చైర్మన్ నేను పనిచేసినా, ఆర్టీసీ చైర్మన్ గారు 2 ఏళ్ళు పనిచేసినాను. ఆ రోజుల్లో ఆర్టీసీ రోజుకు 8 కోట్లు నష్టం వస్తుండే, ఆ రోజుల్లో 8 కోట్లు నష్టం వస్తుండే. నేను చైర్మన్ అయిన తర్వాత 2 కోట్ల వరకు తీసినాను, 6 కోట్ల నష్టాన్ని పూరించండి. 2 కోట్లు మాత్రం ఉండే ఇలా ఫ్రీగా టికెట్ ఇస్తున్నాను, టికెట్ లేకుండా ఎక్కిస్తున్నాను మీరు ఎక్కియండి. ఫ్రీ టికెట్ పైసలు గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఆర్టీసీకి, 1400 కోట్లు బాగా ఉంది ఆర్టీసీకి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తున్నట్టు నటిస్తున్నారు మీరు. నేను ఆర్టీసీకి ఇవ్వాలా 1400 కోట్లు 1400 కోట్లు ఇవ్వబడుతున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరం 1000 కోట్లు ఇస్తుండే ఆర్టీసీకి గ్రాంట్ గా, అది బంద్ అయిపోయింది. రాను రాను మీకు చెప్తున్నా అవ్వాలి అక్కలు, ఫ్రీ బస్ కూడా బంద్ అయిపోతుంది. దయచేసి చెప్తున్నా మీకు పూర్తి నష్టాలు పోతుంది ఆర్టీసీ, ఆర్టీసీ నష్టాలు పోతుంది. ఇంకో విషయం చెప్తాను మీకు, నేను కేసీఆర్ ఇచ్చిన మంచి నీళ్ళు ఇవ్వచ్చున్నా, మా అవ్వలు మా అక్కలు బోర్వెల్ దగ్గరికి వెళ్ళి కొట్టుకుంటున్నారు, ఇండ్లకి నల్లలు పెట్టి ఎక్కి తాగిపించిన నీళ్లు, ఆ నల్లలు కూడా బంద్ కాబోతున్నాయి ఈ కాలం పడయంలో. దాదాపు చెప్తున్నా మీకు అందరు కూడా ఈ 6 గంటలు గ్యారెంటీలు ఇవ్వుతున్నాయో ఒక్కరికి అమలు చేస్తున్నారు. ఇవాళ 5 గ్యారెంటీలు కోసం మళ్ళీ 5 గ్యారెంటీలు అంటున్నారు, ఈ 5 గ్యారెంటీలు కోసం 5 గ్యారెంటీలు అంటున్నారు. ఇంకో విషయం చెప్తాను మీకు, నేను ఏముందంటే 6 గంటల గ్యారెంటీలలో ఇవాళ మహాలక్ష్మి కింద ప్రతి నెల ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నాడు. ప్రతి మహిళకు పెన్షన్ లేని మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తున్నాడు. ఇచ్చిండా మహిళకి ఇచ్చిందమ్మా లేదు, కానీ ఏమంటారు మళ్ళీ ఇప్పుడు ఇది మోసం జరిగిపోయింది, గద్దె మీద కూర్చున్నారు. ఇప్పుడు ఢిల్లీ మీద పరిపాలన చేయాలనుకుంటారు. ఏంటి ఇవి 5 గ్యారెంటీలు మళ్ళా ఎవరిచ్చింది? ఇది రేవంత్ రెడ్డి గారు, రాజీవ్ రాహుల్ గారు ఇచ్చింది. ఈ 6 గ్యారెంటీ ఖరమైపోయినాయి, ఈ 5 గ్యారెంటీ ఇస్తున్నారు. మళ్ళా 5 గ్యారెంటీ ఏమంటారు? ప్రతి మహిళకు సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇస్తుంటారు, ప్రతి మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తుంటారు. ఈ 2500 ఇచ్చుడు దిక్కులేదు, ఇవి 1 లక్ష రూపాయలు ఇస్తాడు. అంటే చిన్న కన్న తల్లికి అన్నం పెట్టినోడు చిన్న పది బంగారు రాజులు చెప్తారు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? నమ్మకం లేని వ్యక్తి దూకే బాధ మనుషులు వీళ్ళందరూ. లేదా చెప్తున్న ఆ పార్టీని నమ్మడానికి వీలు లేదు. ఇంకో పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. ఇళ్ళ నుండి నిన్న వచ్చిండ బీజేపీ అభ్యర్థి గ్రామానికి, నేను అడుగుతున్నా ఏం చెప్పిండు అది అది. 5 ఏళ్ల కింద గెలిచిన అభ్యర్థి, 5 ఏళ్ల కింద గెలిచిన అరవింద్ వచ్చి మీకు ఏం హామిచ్చుడు? పాస్పోర్ట్ చేస్తా, నిజాంశ గారి ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా. చేసిండా చేసిండా? మరి మళ్ళీ మత్తు ఆ వ్యక్తి మీద. ఇవాళ 7 కాన్స్టిట్యూషన్ మరి పార్లమెంటరీ నియోజకవర్గంలో జడ్చాల ఉంది, కోరుట్ల ఉంది, బాలకొండ ఉంది, ఆర్మూర్ ఉంది, నిజామాబాద్ అర్బన్ ఉంది, నిజామాబాద్ రూరల్ ఉంది, బోధన్ ఉంది.
ఈ యోడు కాంచనరపు ఒక ఎంపీ ఉంటాడు, యోడు నియోజకవర్గాలలో ఒక ఎంపీ ఉంటాడు. ఆ ఎంపీ ఏం చేస్తాడంటే ఈ యోడు నియోజకవర్గాల్లో ప్రజలకు వాళ్ళ సమస్యలు వస్తే ఢిల్లీలో పార్లమెంట్ లో మాట్లాడచ్చు. ఢిల్లీ పార్లమెంట్ లో ఏరియా సమస్యలు ప్రస్తావించాలి, ఇక్కడ ప్రజల డిమాండ్ను అక్కడ చెప్పాలి. ఎప్పుడన్నా అరవింద్ యోడు నియోజకవర్గంలో సమస్యలు ఎప్పుడన్నా మాట్లాడాలి లోక్సభలో, కేసీఆర్ మాట్లాడాలి. ఏ ఒక్క రోజు బోధన గురించో ఏ ఒక్కరోజు గ్రామాల గురించో మాట్లాడే సందర్భం లేదు. 5 ఏళ్ళు మంచి టైం పాస్ చేసిండు, మసిపోయినటువంటి తెలియదు, నిజాం సిగర్ ఫ్యాక్టరీ ఏమైందో తెలియదు, ముత్యంపేట సిగర్ ఫ్యాక్టరీ ఏమైందో తెలియదు. మళ్ళీ ఏమన్నాడు, చాలా మంది యువకులు గల్ఫ్ బార్డర్ పట్టింది ప్రాంతంలో ప్రజలు, ఆ యువకులకు గల్ఫ్ పాలసీ తీసుకొస్తానని చెప్పిండు కేంద్రంలో. గల్ఫ్ పాలసీ లేదు, గల్ఫ్ పోయినటువంటి యువకులకు ఇబ్బందులుంటే ఆయన ఇంట్లో కాల్ సెంటర్ పెడతా, నేను కాల్ సెంటర్ ఫోన్ చేయండి, నేను సమస్యలు పరిష్కారం చేస్తాను. కాల్ సెంటర్ లేదు, అది కూడా నాదు లేదు వాళ్ళను. ఈ ఇద్దరు కూడా బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు మోసం చేసిన పార్టీలు, ఇవన్నీ కూడా ప్రజలకు మోసం చేసిన పార్టీలు. దయచేసి చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఎంపీ క్యాండిడేట్ వచ్చినాను, ఈ కందరి గ్రామానికి వచ్చినాను, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చిన కడికి మేము మనవి చేస్తున్నాం అందరు కూడా, మీ దయ వల్ల నేను గెలిస్తే ఎంపీగా గెలిచిన తర్వాత ప్రతి నెల 2 రోజులు బోధనకు వస్తాను, నేను ప్రతి నెల 2 రోజులు నేను బోధనకు వస్తా, ఈ సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇండ్లు అంటున్నారు, లిఫ్ట్ అంటున్నారు, చాలా సమస్యలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే నేను చేసి చూపిస్తాను చెప్తా, నేను చెప్తే గ్యారంటీ చేశాను, నేను చెప్పిన కూడా చేశాను, నేను లేదా చెప్తున్నా ఈ ప్రాంత వాసులకు. 2 విషయం చెప్తున్నా, ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో చాలా మంది లింగాయతులు ఉన్నారు, లింగాయతులు వచ్చిన చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. నేను మనవి చేస్తున్నా, నేను బాలసోడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, మహారాష్ట్రలో ఓసీ ఉంది లింగాయత్, మా కూడా ఓసీ బీసీ కావాలని చెప్పారు. నేను కష్టపడి నేను వెళ్లి కమిటీ వేయించి లింగాయత్ క్యాస్ట్ను బీసీలో ఏర్పించింది నేను, నేను గర్వంగా చెప్తున్నా అందరికి. ఇలా ఓబీసీ కావాలంటారు వాళ్ళు, తప్పే వ్యక్తిని కాదు నేను, ఇక్కడ నిజామాబాద్లో ఉంటాను, నేను ఎప్పుడైనా రావచ్చు, నన్ను కలవచ్చు, నేను ఎక్కడన్నా జగ్జాలో లేని, నేను ఎక్కడన్నా పెద్దపల్లి లేని, నేను నిజామాబాద్ మన జిల్లాలో ఉన్నా, నేను ప్రతిరోజు కలవచ్చు. నాకు ప్రతి విషయం చెప్పాల్సి, గతంలో ఎవరైతే ఎంపీలు చేసిందో వాళ్ళకంటే మంచి ఎంపీగా పేరు సంపాదించుకుంటాను తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. అబ్బా చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఇవ్వటాల, జై తెలంగాణ. ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే. థ్యాంక్ యూ వెరీ మచ్.